బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుండి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా వర్షాలు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే బంగాళాఖాతంలో నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం చూసుకున్నట్లయితే వెస్ట్ సెంట్రల్ బే, అలాగే సెంట్రల్ బే, సో నార్త్ బేని కూడా కొంతవరకు ఆనుకొని కొనసాగుతుంది. ఇది క్రమంగా ఏదైతే ఉందో వాయువ్య దిశగా పయనించేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం తీరానికి దగ్గరగా కూడా ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావం ఎక్కువ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది క్రమంగా బలపడిన తర్వాత వాయుగుండంగా మారి ఒరిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటుతుంది. అయితే కోస్ట్కి నియర్గా ఇది ఫామ్ అవడంతో అనేక చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిండుకుండలాగా ఉన్నటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లన్నీ పొంగిపొర్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో సో వాటర్ బాడీస్ దిగున ఉన్నంత వాళ్ళందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి. అలాగే మరోవైపు ఇప్పటికే ఆల్రెడీ అధికారులు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా ఎడతెరిపి లేకుండా రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారంగా మనం చూస్తే అటు పార్వతీపురం ఏదైతే మన్యం జిల్లా, అటు అల్లూరు జిల్లా, ఏలూరు, అలాగే వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు వెళ్తున్నాయి, ఇక్కడైతే హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందంటే అతి భారీ వర్షాలు 8 నుంచి 12 సెంటీమీటర్ల మేర రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. మిగతా చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. సో తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సో ఈ రోజు రేపు కూడా వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇటు కృష్ణా బెల్ట్ డెల్టా ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు కూడా, ఎందుకంటే ఎగువ నుంచి అటు మహారాష్ట్రలో కొంత రెయిన్స్ పడుతున్నాయి, తెలంగాణలో పడుతున్నాయి, ఇటు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్లో పడుతున్నాయి, ఉత్తర కోస్తా జిల్లాలో పడుతున్నాయి కాబట్టి గోదావరికి క్రమంగా ఇన్ఫ్లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. మరొక 48 గంటల పాటు అంటే 24 గంటల పాటు హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి క్రమంగా రెయిన్స్ పడతాయి, బట్ హెవీ రెయిన్ అనేది కొంతవరకు తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ఎవరు కూడా తెల్లవారుజాము నుంచి కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా కంటిన్యూటీ రెయిన్ అనేది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజనల్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.